మరంగటనే ఇష్టపడతని గెలవేనా రైతన్నలకు వందనం అన్నదాతలకు అభివందనం మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈ రోజు మనం నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని మలిగిరెడ్డిగూడెం గ్రామంలో ఉన్నాం హాలియా పట్టణానికి సమీపంగా ఈ ఊరు ఉంటుంది మనతో పాటు ఇప్పుడు మలిగిరెడ్డి భాస్కర్ రెడ్డి జయమ్మ దంపతులు ఉన్నారు ఈ రైతు దంపతులు ఇద్దరు తమకున్న 10-11 ఎకరాల బత్తాయి తోటలో అంతర పంటలుగా దాదాపు 15-16 రకాల విభిన్నమైన పంటలు పండిస్తూ ఉన్నారు అందులో వేరుశెనగ తర్వాత పప్పు శనగతో పాటు మోరంగడ్డలు దాని గెంజుగడ్డలు అని కూడా పిలుస్తూ ఉంటారు చిలకడ దుంపగా కూడా పిలుస్తూ ఉంటారు వాటితో పాటు టమాటా మిర్చి ఇట్లాంటి అనేక రకాల పంటలు సాగు చేస్తూ ఉన్నారు విభిన్నమైన పంటల సాగును ఎందుకు ఎంచుకున్నారు వాటి ద్వారా ఎలాంటి ఆదాయం పొందుతున్నారు అనే విషయాలని మనం ఈ రైతు దంపతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం చాలామంది అంతర పంటలు సాగు చేస్తూ ఉంటారు బత్తాయి చెట్ల మధ్యన బత్తాయి చెట్లు చిన్నగా ఉన్నప్పుడు కాకపోతే ఒక రకమో రెండు రకాల పంటలు వేస్తూ ఉంటారు మీరు దాదాపు ఒక 10-15 రకాల పంటలు వేసినారు మీ తోటలో మొత్తం ఎందుకని ఇన్ని రకాల పంటలు సాగు చేయాలని ఎందుకు అనిపించింది అసలు మీకు ఇన్ని రకాల పంటలు అంటే మాకు కుటుంబం ఆరోగ్యం కోసం కొంత వేయాలని ఇంట్లో వాడుకోవడానికి కొన్ని వేసినాము దాంతోపాటుగా ఇప్పుడు పల్లి ఒకటి కదిరి 182 అనేది కడప అనంతపురంలో తీసుకొచ్చినాం సీడు కదిరి లేపాక్షి 182 18-12 రకం అది మంచిగానే ఉన్నది అభ్యుదయంగానే ఎప్పుడు వేయలే వేరుశెనగ ఇదే మొదటిసారి అనంతపురం నుంచి తెచ్చినాం అండి అనంతపురం శ్రీనివాస రెడ్డి అని యూట్యూబ్ లోనే చూసి తీసుకొచ్చినాము మంచి అక్కడ చేను దగ్గరకి వెళ్ళి చూసినాం అక్కడ కూడా మంచి దిగుబడి వచ్చింది అందుకనే తెచ్చి చేసినాం మేము మేము 2 క్వింటాలు తీసుకొచ్చినాము మా ఫ్రెండ్కి ఒక ఆయన కొంత వేసినాం నేను ఒక 55 కేజీలు మన పల్లి కాయలు ఒలిచినాక వచ్చిన సీడు వేసినాం 55 కేజీలు ఎంత భూమికి వేసుకున్నారు ఇక్కడ మీరు ఒక సుమారు 1 ఎకరం 10 క్వింటాలు అట్లా ఉంటుంది బత్తాయి తోట ఎన్ని ఎకరాల్లో ఉంది ఇక్కడ మీకు మొత్తం 10 ఎకరాలలో ఉంది బత్తాయి తోట అంతకుముందు కూడా ఇక్కడ బత్తాయి తోట ఉండేనా మీకు అంతకుముందు పూర్వం అంటే దీనికంటే ముందు 20 సంవత్సరాలు బత్తాయి ఇదే ఈ ల్యాండ్ బత్తాయి తోట అయిపోయిన తర్వాతనే మళ్ళీ తీసి కొత్త ప్లాంటేషన్ పెట్టాం ఇప్పుడు 1 ఏడాది కాలం అవుతున్నట్టుంది కదా ఒక ఏడాది ఒక బత్తాయి పెట్టుకున్నారు మీరు ఇది రంగాపూర్ వెరైటీ అంతకుముందున్నది జంబేరి రంగాపూర్ అయితే కొంచెం ఇవి వేరుకులు తెగులు తక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో తీసుకొచ్చినాం ఎంత దూరం ఎంత గ్యాప్ తీసుకొని పెట్టుకున్నారు మీరు చెట్ల 20 ఫీట్లు పెట్టినాం చెట్టుకు సాలుకు మధ్యలో 20 ఫీట్లు ఒక చెట్టుకు ఇంకో చెట్టుకు 20 ఫీట్లు ఉన్నది ఈ వేరుశెనగతో పాటు ఇంకా చాలా పంటలు సాగు చేస్తున్నారు వేరుశెనగ మరి కదిరి లేపాక్షి మంచిగా కనబడుతున్నాయి శనగకాయలు ఎన్ని పడ్డట్టు చాలా మంచిగా ఉన్నారు సార్ ఒక చెట్టుకు 30-40 కాయలు ఇప్పుడు ఉన్నాయి ఇంకా యాక్చువల్గా ఇంకా 40-50 రోజుల తర్వాత మనం తీయాల్సినవి ఇప్పుడు ఈ మొక్క తీసి చూస్తే మామూలుగా దీంట్లో అన్ని కౌంట్ చేస్తే వచ్చే ఈ వేర్లతో కానీ ఉంటున్న పిందెలతో కానీ ఇవన్నీ కలిపితే సుమారు 100 ఉన్నాయి ఒక 100-110 దాకా ఉన్నాయి ఇవన్నీ కలుపుకుంటాయి ఇంకా కాలేదు ఇప్పుడే అవుతున్నది ఇంకొక 35-40 రోజులు పడుతుంది ఇంక కావాలంటే ఇది మంచిగా అనిపిస్తుంది చాలా మంచిగా ఉంది తర్వాత దీంతో పాటు మీరు టమాటా మిర్చి కూడా వేసుకున్నారు అవును టమాటా మిర్చి టమాటా ఎంత ప్లేస్ వేసుకున్నారు మిర్చి ఎంత వేసుకున్నారు టమాటా ఒక 30 క్వింటాలు వేసినా మిర్చి ఒక 10 క్వింటాలు ఉంటుంది మీ కుటుంబ అవసరాలకే కాదు వ్యాపార కొంతవరకు మాకు దొండ పందిరి కూడా పెండాల్స్ పందిరి కూడా ఉన్నది అది 2.5 ఎకరాలలో ఉంది 2.5 ఎకరాలలో ఉంది అది కూడా మంచి ఆదాయం మీరు చాలా పంటలు పండిస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న పంటలు ఏమేమి ఉన్నాయి అసలు ఒకసారి క్లియర్ గా చెప్తారా మొత్తం అన్ని ఇప్పుడు ఉన్న పంటలు అన్ని చెప్పాలంటే ఇక ఫస్ట్ పచ్చజొన్నలు వేసినాము 1 కేజీ అన్ని ఇంట్లకు తర్వాత పెసరులు 1-2 కేజీలు రాగులు వేసినాం మంచి శనగలు అంటే ఇవి బుడ్డ శనగలు అసలు వాటితో పాటు ఇవి ఎర్ర క్యాబేజీ రెడ్ క్యాబేజీ ఇది చాలా ఆరోగ్యానికి మంచిదని ఇది కూడా ఇంట్లో వాడుకోవడానికి అని ప్రాక్టికల్ కోసం తీసుకొచ్చినాం ఒకటి కొన్ని మొక్కలు వేసినాం బ్రకోలీ కూడా వేసినాం బ్రకోలీ కూడా బాగున్నది మీరు ఇంద వీడియోలో చూస్తుంటారు కదా బ్రకోలీ ఒకటి మినుములు ఒకటి ఈ నువ్వులు తెల్ల నువ్వులు వేసినాము పెసర వేసినాము బంతి చెట్లు కొన్ని వేసినాము దొండ దోసకాయలు కూడా వేసుకున్నాం దోస చిలగడ దుంప ఇది మోరంగడ్డ చాలా
మంచిగుంది అసలు అన్నిటికంటే ఇప్పుడు టమాటా మిర్చి కంటే కూడా ఇవి ఖర్చు తక్కువలా మందులు కొట్టేది లేదు ఏమన్నా కలప ఒకటి పీక్కుంటే సరిపోతుంది మూడు నెలల్లో వచ్చేస్తుంది ఇది కూడా దీన్ని ఒక కార్యక్రమంలో వేసినాం 25 గుంటలు ఉంటుంది సుమారు నారు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మీరు నారు మా బాబాయ్లో ఒక ఆయన పక్కన ఉంటే మేమే లాస్ట్ ఇయర్ తెచ్చి కొంత ఒక రెండు మూడు గుంటలల్లో పెట్టినాము దొండ పందిరి కింద అది బాగా వెడల్పోయింది అదే ఇంకా మేము కూడా సీడ్ వేరే వాళ్ళకి ఇచ్చినాం ఇంకా మీరే ఇచ్చారు మేమే ఇచ్చినాం అంటే ఇప్పుడు ఒకవేళ మళ్ళీ వేరే ఎవరైనా ఈ చిలకడ దుంప దీన్ని మనము మొరంగడ్డ అంటారు కొంతమంది గెంచుగడ్డ అంటారు రకరకాల పేరుతోటి ప్రాంతాలను బట్టి పిలుస్తుంటారు కదా ఇట్లా వేసుకోవాలంటే మళ్ళీ మీ దగ్గర ఉన్న తీసుకుపోయి పెట్టుకుంటూ వచ్చేస్తుందా ఆ మా దగ్గర ఉన్న నారు తీసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు మార్కెట్ లో దీని ద్వారా మీరు అబ్జర్వ్ చేసారా మార్కెట్ లో ఇప్పుడు మామూలుగా రైతు కస్టమర్ కి అయితే 30 రూపాయలు అమ్ముతున్నారు సార్ ఇది మన దగ్గర 15 18 ఆ రేట్లలో పోవచ్చు మా రైతు నుంచి వ్యాపారులు అన్ని పంటలంటే ఇప్పుడు అన్ని మంచిగా ఉన్నాయి సార్ యాక్చువల్ గా ఇప్పుడు మనకు పల్లి కదిరి లేపాక్షి 182 మంచి బాగున్నది ఇంకా ఇవన్నీ ఇప్పుడు ఇవేం అన్ని ఒకేసారి మన చేతికి వస్తాయి డబ్బులు ఇవేం అన్ని కొంచెం చిల్లర చిల్లర వస్తుంటాయి కాబట్టి మన కుటుంబ ఖర్చులకు అన్నిటికీ మనకు నిత్య ఆదాయం వస్తుంది ఇప్పుడైనా మీరు ఇన్ని పంటలు సాగు చేయడం గతంలో కూడా ఇంట్లో రకరకాల పంటలు సాగు చేస్తున్నారు మనం ఇంట్లో కోసమని ఇంకా ఏదన్నా చిల్లర ఒక 10-15 కేజీలు అట్లా అమ్ముకోవటానికి మన ఖర్చులు కుటుంబ ఖర్చులు వెళ్ళటానికి అట్లా ఇవ్వటానికి కూడా కొంత ఆదాయం చేస్తుంటాం స్టేకింగ్ చేద్దామనే ఉద్దేశంతో వేసినాం మేము మంచి ట్రాక్టర్ తోటి బోదెలు తోలి ఇట్లా వేసినాము కాకపోతే ఏంటంటే ఇప్పుడు మార్కెట్ పరిస్థితి అంత అనుకూలంగా లేదని అంత అనుకూలంగా లేదు కాబట్టి స్టేకింగ్ చేయాలనేది ఖర్చు అవుతుంది కదా సార్ అందుకని చేయలేదు ఇప్పుడు కాయ కూడా దిగుబడి స్టార్ట్ అయ్యేటట్టు కదా రేపు ఇంకొక 10 రోజుల్లో తెంపు మిర్చి ఆల్రెడీ మార్కెట్ చేస్తూనే ఉన్నారా లేదు ఇదే ఫస్ట్ ఇప్పుడే ఫస్ట్ మంచి మిర్చి కూడా మంచిగా అసలు ఇంతవరకు మందు ఫర్టిలైజర్ కూడా ఏమీ వేయలేదు అది ఇంతవరకు ఏం చేయలేదు దానికి అంటే మీరు వీటికి ఫర్టిలైజర్ ఎరువులు వాడుతున్నారా వీటన్నిటికీ కూడా మామూలుగా పెస్టిసైడ్స్ వీటికి ఇంతవరకు ఏం వాడలేదు ఇంకా అవసరం రాలేదు ఈ మినుములకు ఒకసారి స్ప్రే చేసినాము ఈ కదిరి ఈ లేపాక్షి 182 దీనికి ఒక 3 సార్లు స్ప్రే చేసినాము మంచినే ఉన్నాయి కానీ ఈ లద్దె పురుగు ఒకటి కొంచెం వచ్చింది దానికోసం వేసినాము ఇంకా దాంతోపాటు తెగులు మందు ఒకటి స్ప్రే చేసినాము అంతే కదిరి లేపాక్షి గంప దొక్కడం అంటే చెట్టుని గంప దొక్కేది మేము చేయలేదు అది యాక్చువల్గా మొక్కను ఇట్లా వత్తాలంటే మాకు అంత అనిపించలేదు అందుకని చేయలేకపోయినాము కానీ అది అట్లా తొక్కిన మొక్కనే మంచి ఎక్కువ వస్తున్నది ఎందుకంటే ఇంటి దగ్గర ఈ కళ్ళంలో చేసేటప్పుడు ఇంటి దగ్గర ఆడాడ మొక్కలు పడి ఉంటే చేస్తే ఇప్పుడు ఇట్లా ఉన్నది కదా సార్ ఇది ఇది ఇక్కడి దాకా అంటే దాదాపుగా ఒక 6 ఇంచుల వరకు కూడా కాయలు వచ్చినాయి భూమికి తగిలి ఉంటే ఇక్కడ కొసదాకా కూడా కాయలు వచ్చినాయి అంటే దాదాపుగా అట్లా వస్తే ఒక చెట్టుకు 200 కాయల పైనే కాపీయచ్చు నెక్స్ట్ టైం కంపల్సరీ చేయాల్సింది మళ్ళీ కంపల్సరీ చేయాల్సిందే సార్ ఇది ఇది తప్పనిసరిగా చేయాల్సిందే ఇంకా 4 ఎకరాలు వేస్తాం మొత్తం ఈ 10 ఎకరాలలో ఇది ఒక ఎకరం బాబు కదిరి ఇది వేసిన అన్నారు మినుములు ఎంత భూమి మినుములు ఒక 2 ఎకరాలు వేసినాం సార్ 3 ఎకరాలు తర్వాత పెసర్లు కూడా పెసర్లు ఒక 6 ఎకరం వేసినాము ఇది ఒక 6 ఎకరం వేసినాం మంచి శనగలు ఇవి కూడా బాగా దిగుబడి వస్తుంది ఇప్పుడు వేస్తారా ఇవి మీరు ఎప్పుడు ఏదో మామూలుగా ఒక 1/2 కేజీ వేస్తాం కానీ ఈసారి ఒక 5 కేజీలు చల్లుకున్నాం ఎక్కడ తెచ్చుకున్నారు సీడ్ ఈ పప్పు శనగలు ఇవి మామూలుగా ఆలయ మార్కెట్ లో లూజే తీసుకొచ్చినాం సీడ్ ఏం తెలియదు లూజ్ తెచ్చిన వేస్తే కూడా మంచిగా మంచిగా వచ్చినాయి అంటే మీ భూమి రెడ్ ఎర్ర నేల కాబట్టి కొంచెం అంతకుముందు బత్తాయి మొక్కలు తీసి పెట్టినాం కాబట్టి దాని బలం కూడా మంచిగా ఉంటుంది కదా అందుకని కొద్దిగా ఎక్కువ వచ్చింది ఇన్ని రకాల పంటలు వేస్తున్నారు ఒక్కొక్కటి ఒక్కోసారి నాటు వేసుకోవాలి లేకపోతే విత్తనాలు వేసుకోవాలి రకరకాల షెడ్యూల్స్ ఉంటాయి కదా అంటే మీకు నిత్యం పని ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా అసలు ఎప్పుడు 360 రోజులు మనకు పనే ఉంటుంది దీంట్లో మనం చేసుకుంటే మీ మేడం చేస్తారా ఎవరు మా మేడం గారే ఎక్కువ చేస్తారు పని అంటే మీరు మీకు మరి ఇబ్బంది కావట్లేదా మేడం మీరు పని చేసుకోవడానికి కూలీలు కూడా కొంత ఉన్నారు ఇంకా వాళ్ళ చదువులకు వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు ఇంకా లేచిందంటే ఇంకా ఎక్కువ మేము ఉదయం 6 గంటలకు వచ్చి చేయకుండా సాయంత్రం 6 గంటల దాకా ఉంటాం ఇంకా పైన పనులు దాకా ఇక్కడే ఇక మీ పని మొత్తం పూర్తి స్థాయిలో వ్యవసాయం మీరు కాకుండా ఇంకా మళ్ళీ మీకు ఈ 10 ఎకరాలలో ఈ వ్యవసాయ పనులు అంటే ఇన్ని రకాలు వేసుకున్నారు కాబట్టి కూలీల అవసరం కూడా పడుతుందా మీకు కూలీల అవసరం డైలీ ఉంటూనే ఉంటుంది మాకు మాకు దొండ పందిరి ఉన్నది దాంట్లో వారానికి ఒకసారి కాయలు దింపుతున్నాం 5-6 వస్తారు ఇంకా అక్కడ కాయలు దింపేది అయిపోయినాక ఇక్కడ ఈ గడ్డి వేయడం కానీ ఇక్కడ మందు
దొండకాయలు మాత్రం వేరే కై వెళ్తుంటాయి అంగడి పెట్టోలు గాని హైదరాబాద్ తెనుకు వరంగల్ ఎక్కడ దాకా వెళ్తాయి ఒక్కొక్క రోజు ఒక వారంలో 50-60 బస్తాలు దింపినప్పుడు కూడా ఆటో వచ్చి ఒకేసారి వాళ్ళే వేసుకొని పోతారు ఇన్ని రకాల పంటలు వేసుకున్నారు రకరకాల పంటలు కొన్నిటికి ఏమో అంటే ఆల్రెడీ స్ప్రే చేసినాం కదిలే పక్షికన్ అన్నారు ఈ బత్తాయి చెట్ల మధ్యన ఎన్ని సంవత్సరాల పాటు అంతర పంటలు సాగు చేయొచ్చు వాటి మీద ఏం ప్రభావం పడదా మరి ఇట్లా చేస్తే అంటే మనకు యాక్చువల్గా బత్తాయి మొక్కలలో ఈ టమాటా కానీ మిర్చి బెండ వంగ ఈ వెరైటీలు సాగు చేయడానికి అంత అనుకూలంగా ఉండదు ఈ లేపాక్షి 182 కానీ పెసర కానీ మినువులు కానీ ఈ బుడ్డ శనగలు ఈ పప్పు ఇవన్నీ మనం చేసుకోవచ్చు వాటికి ఏంటంటే కొంచెం నల్లి పురుగులు ఎక్కువ ఆశిస్తుంటాయి అందుకని బత్తాయి మొక్కలకు కొంత ఎఫెక్ట్ ఉంటుంది కానీ అందుకని కొంచెం చాలా ఏరియా తక్కువలో చేస్తాం అవి తక్కువ భూమిలో అవి వేసుకొని ఎక్కువ భూమిలో వేసుకుని ఇప్పుడు మీరు భూమికి ఎరువు కోసం అంటే యూరియా ఇట్లాంటి డిఏపి ఇవి కాకుండా ఇంకా వేరే సహజంగా ఏం వేసుకుంటారు ఎక్కువ సహజంగా కాంపోస్ట్ ఎరువు వేస్తుంటాం కాంపోస్ట్ కంపల్సరీ సంవత్సరానికి 2 సార్లు వేస్తూనే ఉంటాం అది కాపుకొచ్చిన తర్వాత ఇంకా సంవత్సరానికి ఒకసారి పాదు చేసి నీళ్లు పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు పశువుల ఎరువు కంపల్సరీ వేయాల్సిందే అవే వాటికి మంచి జీలుగు జనుము లాంటివి కూడా వేసి జీలుగు ఇది జనుము వేసినాం జీలుగులు మెట్టశేలకు అంత ఉండదు వరి పొలంలో మంచిగా ఉంటది జనుము లాస్ట్ ఇయర్ వేసి మొత్తం తీసినాక అక్కడోటి ఇప్పుడు కూడా ఉన్నాయి సుమారుగా ఇక్కడ ఇవన్నీ పంటలు అయిపోగానే మళ్ళీ పెళ్లి పెసరా అవి వేసి గొర్రె పిల్లలు తెచ్చి మళ్ళీ అల్లనే అట్లా ఉంచాల్సిందే మరి ఎట్లా అనిపిస్తుంది మీకు ఇన్ని రకాల పంటలు సాగు చేస్తుంటే వీటి మీద మంచి రిజల్టే వస్తుందా మీకైతే మాకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మంచి రిజల్టే ఉన్నది మాకు మంచి సంతృప్తికరంగా వ్యవసాయం చేసుకుంటున్నాము మాకు మంచి వాతావరణం కూడా అనుకూలంగా ఉంది మేము ఉండటానికి మా జీవనోపాధికి మాకు మంచి ఆరోగ్యపరంగా కూడా మంచి హెల్దీ వాతావరణాన్ని అయితే మేము అనుభవిస్తున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీరు మేము దాదాపు ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అంటే 20 సంవత్సరాలు మొదటి నుంచి కూడా వ్యవసాయమే ఇప్పుడు మీకైతే సంతృప్తికరంగా మరి మీరు 10 ఎకరాలు బత్తాయి తోట అక్కడ దొండ ఎన్ని ఎకరాలు చేస్తారు దొండ 2.5 ఎకరాలు ఉన్నా సార్ ఒక ఈ 2.5 ఎకరాలు దొండ తోట ఈ యంత్ర పంటలు సగటున మీరు ఒక రైతుగా ఏడాదికి ఎంత ఆదాయం పొందుతున్నారు ఇంకా దొండ చేలనే సంవత్సరానికి 2.5 ఎకరాలలో సుమారుగా 4 నుంచి 5 లక్షల వరకు ఆదాయం వచ్చింది ఇప్పటి వరకు అయితే 5 సంవత్సరాల నుంచి మాకు పిల్లల చదువులు మొత్తం దాంట్లో ఖర్చులు దొండ తోట మాకు గవర్నమెంట్ సహకారం కూడా దాంట్లో వచ్చింది మాకు పెండల్స్ లా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సబ్సిడీ కూడా వచ్చింది ఎన్ని ఎకరాలు 2.5 ఎకరాలు దొండ తోట వేసుకోవడానికి దొండ తోట వేసుకోవడానికి ఒక ఎకరానికి దాదాపు 2,80,000 దాదాపు 6,50,000 సుమారు ఖర్చు పెట్టాం ట్రిప్ తో కలుపుకొని గవర్నమెంట్ సబ్సిడీ ఎంత వచ్చింది మీకు మా గవర్నమెంట్ సబ్సిడీ అప్పుడు 60,000 వచ్చింది మొత్తంగా ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు ఎకరానికి మీకు వచ్చింది మీరు అనేది ఒక ఎకరానికి 60,000 అంటే మీకు దాదాపు 1,50,000 రూపాయల వరకు సబ్సిడీ రూపంలో సబ్సిడీ వచ్చింది దొండ సాగు మంచిగా ఉంది దొండ సాగు దాంతో పాటు ఈ బత్తాయి అంటే ఇప్పుడు అంతర పంటలే ఆదాయం ఉంది ఇది పోయి మళ్ళీ కొత్త పంట ఇది ఇంకో 4 ఏళ్ళకి ఇది వస్తే అప్పుడు ఇంకా 4 సంవత్సరాల తర్వాత బత్తాయి ఇక దాని మీదనే ఆశలు మంచిగా ఇప్పుడు ఎవరైనా ఇట్లా అంటే విభిన్న రకాల పంటలు వేసుకుంటే ఎప్పుడు నిత్యం ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందా ఖచ్చితంగా చాలా మంచిగా అవకాశాలు ఉంటాయి సార్ చేసుకుంటే కాకపోతే మనం ఏంటంటే వ్యవసాయదారులు ప్రతి ఒక్కరూ కంపల్సరీ ప్రతిరోజు చేను వచ్చి చూసుకోవాల్సిందే వాళ్ళు పని చేసుకుంటే అన్ని రకాల పంటలు వేసుకుంటే ఏ రకం పంట అయినా మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది కానీ మార్కెట్ కొంచెం ఎక్కువ ఉంటే మంచి ఆదాయం ఉంటుంది మార్కెట్ తక్కువ నష్టం పోయే పరిస్థితి అయితే ఉండదు పెట్టుబడి నష్టం మంచిగా చేసుకుంటే మాత్రం ఏ పైరైనా పెట్టుబడి నష్టపోయే పరిస్థితి అయితే ఉండదు మీరు ఎట్లా తెలుసుకుంటారండి ఇప్పుడు కొత్త పంటలు ఇక్కడ రెడ్ క్యాబేజీ కానీ బ్రకోలీ కానీ ఇవి ఇట్లాంటివి సాగు చేయాలనేది మీ సార్ చెప్తారా మీరు ఆలోచన చేస్తారు సార్ చెప్తాడు నాకు ఇంట్రెస్ట్ ఫస్ట్ కొత్తగా కొత్తగా ఎంతసేపు ఉన్నా కొత్త వెరైటీ ఏదో కూలర్లతో లేకుండా మనకు సొంతంగా చేసుకోవాలనేది కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ
దాదాపుగా అసలు ఎప్పుడు ఒకసారి కూడా నెలలో ఒకసారి కూడా కొనాలనే అవసరం అయితే మాకు రాదు దాదాపుగా మన పండించుకునే కోడిజుట్టు కూర ఉంటది తోటకూర ఉంటది అసలు ఆకుకూరలు చాలా ఉంటాయి ఇందులో అన్ని ఆకుకూరలు ఎక్కువ ఉంటాయి కూరగాయలు కూడా అన్ని కూరగాయలు ఉంటాయి దోసకాయలు ఉన్నాయి మీ చేలోనే సొరకాయలు ఉన్నాయి సొరకాయలు ఉన్నాయి టమాటాలు ఉంటాయి దాదాపు ఎప్పుడో మధ్యలో ఎండాకాలంలో ఒకవేళ ఎల్లదు అనుకున్నప్పుడు ఒక నెల రెండు నెలలు గాని దాదాపు కొనం కూరగాయలు సంవత్సరం మొత్తంలో దాదాపు కొనేది తక్కువ కూరగాయలు అసలు మొత్తం మనం సొంతం పండించుకునే మొత్తంగా మీరు ఇక్కడ చేలో పండించుకునేది వరి ఉందా మీకు వల్ల ఆ వరి పొలం కూడా ఉన్నది వరి కూడా మీరు పండించుకునే ఆ వరి కూడా మేము పండించుకుంటాం వీటి మాత్రం ఈ పూర్తి సైల హ్యాపీగా ఉన్నారు ఆ చాలా సంతోషంగా ఉన్నారు చాలా మంది వచ్చి చూసిపోతుంటారు ఇన్ని రకాల వెరైటీలు ఆ ఎవరైనా వచ్చినప్పుడు చూస్తూనే ఉంటారు మంచిగా బాగున్నాయి ఇవన్నీ అని చెప్తుంటారు అప్పుడు ఏమనిపిస్తుంది మీకు అడుగుతారా ఏముంది మాకైతే సంతోషం అనిపిస్తుంది అది చాలు కదా మాకు అంతేలేండి రైతు శ్రమను గుర్తించి చేస్తే సంతోషం మీకు ఆదాయం కూడా పర్వాలేదు ఆదాయం కూడా పర్వాలేదు ఇది ఈ దంపతులు చెప్తున్నది మల్గిరెడ్డి భాస్కర్ రెడ్డి జయమ్మ గారు వీళ్ళు 10 ఎకరాల బత్తాయి తోటలో అంతర పంటలుగా దాదాపు 15 రకాలకు పైగా పంటలు పండిస్తున్నారు కొన్ని ఎకరంన్నర 2 ఎకరాల విస్తీర్ణంలో కొన్ని రకాల పంటలు సాగు చేస్తారు కొన్ని మాత్రం అతి తక్కువ పావు ఎకరం కంటే తక్కువ విస్తీర్ణంలో కూడా ఈ బ్రకోలీ రెడ్ క్యాబేజీ వంటి కొత్త రకమైన పంటలు వీళ్ళు పండిస్తున్నారు వీటిని అనుభవం కోసం సాగు చేస్తూ ఉన్నారు కొన్ని రకాల పంటలేమో ఆదాయం కోసం సాగు చేస్తున్నామని చెప్తున్నారు తమ ఇంటికి కావాల్సిన అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు మేమే పండించుకున్నాం దాదాపుగా ఎప్పుడు కూడా బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం తమకు పడట్లేదు అనే సంతోషాన్ని వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఆదాయం కూడా పర్వాలేదు మార్కెట్లో ధరలు కలిసి వస్తే మంచి లాభాలు పొందగలుగుతున్నాం ఒకవేళ మార్కెట్లో ధరలు అనుకూలంగా లేకుండా అతి తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిన సందర్భంలో కూడా కొంతవరకు ఆ పెట్టుబడి అయితే నష్టపోయే పరిస్థితులు ఎప్పుడూ ఎదురు కాలేదు మంచి ఆదాయం మాత్రం ఖచ్చితంగా తీసుకోగలుగుతున్నాం కాకపోతే ఇది ఎవరైనా సాగు చేయాలి ఈ విధంగా విభిన్న రకాల పంటలు సాగు చేయాలనుకుంటే ముందుగా నాలెడ్జ్ పెంచుకోవాలి ఏ పంటను సాగు చేస్తే బాగుంటుంది ఏ దాని విత్తనం ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి మొక్క నారు ఎక్కడ దొరుకుతుంది వాటిలో సాగు చేస్తున్నప్పుడు ఏ విధమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం వస్తుంది అని ముందు సమాచారం సిద్ధం చేసుకున్న తర్వాత ఎవరైనా కొత్త రకాల విభిన్నమైన పంటలు సాగు చేసి నిత్యం ఆదాయం పొందడానికి కూడా అవకాశం ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇది వ్యక్తిగతంగా ఆలోచించి మంచి జాగ్రత్తలతో వ్యవసాయం చేస్తే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని తెలుగు రైతుబడి సూచిస్తోంది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే